హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రాంతి కుమార్. ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఫిల్మ్ మేకర్ ఫాలో అవ్వాల్సిన ఒక వెబ్సైట్ గురించి మీకు చెప్తాను. ముఖ్యంగా ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ ఈ వెబ్సైట్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఎందుకంటే చాలా హెల్ప్ అవుతుంది, అలాగే యూజ్ అవుతుంది కూడా. ఈ వెబ్సైట్ లో ప్రపంచంలో ఉన్న ఏ సినిమా గురించి తెలుసుకోవాలన్నా, అంటే ఎనీ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం, ఇండియా అవ్వచ్చు, యుఎస్, యూకే, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇలా ఏ కంట్రీ ఫిలిం అయినా సరే ఈ వెబ్సైట్ లో ప్రతి సినిమా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సెర్చ్ బార్ లో సినిమా పేరు కొట్టి ఎంటర్ కొడితే చాలు, ఆ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. సినాప్సిస్ కావచ్చు, క్యాస్ట్ అండ్ క్రూ కావచ్చు, లేదా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కావచ్చు. సినిమా పేరే కాదు, సెర్చ్ బార్ లో టెక్నీషియన్స్ పేరు కొట్టినా కూడా అతనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, అంటే అతను ఏ సినిమాకి వర్క్ చేశాడో మీకు చూపిస్తుంది. టెక్నీషియన్స్ పేర్లు కొట్టడం కన్నా, అంటే వాళ్ళు స్క్రీన్ నేమ్ ఏం పెట్టుకున్నారో తెలియదు కదా, కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కాబట్టి సినిమా పేరు కొట్టి ఆ టెక్నీషియన్స్ వర్క్ చేశారో లేదో తెలుసుకోవడం ఈజీ కదా. అంతేకాకుండా మీకు ఫేమస్ మూవీస్ ఏంటో తెలుసుకోవడంతో పాటు ఆ మూవీ బడ్జెట్ ఎంత, ఆ మూవీ ఏ లొకేషన్స్ లో షూట్ చేశారు, ఆ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రన్ అవుతుందో కూడా మీకు కనిపిస్తుంది. రేటింగ్స్ కావచ్చు, రివ్యూస్ కావచ్చు, ఇలా ఆ వెబ్సైట్ లో మీరు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఆ వెబ్సైట్ ఇంకేదో కాదు, ఐఎండిబి. ఐఎండిబి అంటే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ అని అర్థం. అది ఎలా ఉంటుందో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, imdb.com ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మన తెలుగు సినిమా సీనియర్ ఎన్టీఆర్ది లవ కుసే చూద్దాం. లవకుశకి సంబంధించిన రిలేటెడ్, లవకుశ పేరుతో రిలేటెడ్గా ఉన్న సినిమాలన్నింటినీ ఇదిగోండి ఎలా చూపిస్తుంది. చూడండి, మీకు రైట్ సైడ్ చూస్తే వాచ్ ఆన్ హీరోస్ నౌ, హీరోస్ నౌ అనే ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా అనేది ఉంది. అలాగే మీకు ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ దగ్గర ఓపెన్ చేస్తే ప్రొడ్యూసరు, సినిమాటోగ్రాఫరు, ఆర్ట్ డైరెక్షన్, మ్యూజిక్ డిపార్ట్మెంటు, ప్లేబ్యాక్ సింగర్స్, ఇలా మీకు ఈ సినిమాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. రీసెంట్గా రిలీజ్ అయిన విక్రమ్ సినిమాని చూద్దాం. చూడండి, ఐఎండిబి 8.4 రేటింగ్ ఉంది. వాచ్ ఆన్ హాట్స్టార్, హాట్స్టార్లో మీకు అవైలబుల్ ఉంది ఇది మూవీ. అలాగే కిందకు వస్తే ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ, ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ మీద క్లిక్ చేస్తే చూడండి, డైరెక్టెడ్ బై, రైటింగ్ క్రెడిట్స్, క్యాస్ట్, అలాగే ప్రొడ్యూసరు, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్షను, కాస్ట్యూమ్ డిజైనరు, మేకప్ డిపార్ట్మెంటు, ప్రొడక్షన్ మేనేజ్మెంటు, సెకండ్ యూనిట్ డైరెక్టర్ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్స్, సౌండ్ డిపార్ట్మెంటు, విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్స్, కెమెరా అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, యానిమేషన్ డిపార్ట్మెంటు, క్యాస్టింగ్ డిపార్ట్మెంటు, ఇలా మీకు ప్రతిదీ ఉంటుంది అన్నమాట. సపోజ్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధరన్ అనే పేరు మీద క్లిక్ చేస్తే గిరీష్ గంగాధరన్ ఫిల్మోగ్రఫీ మొత్తం మనకు చూపిస్తుంది అన్నమాట. అంటే అతను ఏ సినిమాలకు వర్క్ చేశాడు అనేది మనకు చూపిస్తుంది. చూస్తే మీరు ఇక్కడ చూసుకుంటే సినిమాటోగ్రాఫర్ 23 క్రెడిట్స్ ఉన్నాయి, అతను వర్క్ చేసిన సినిమాలు అన్నమాట ఇవన్నీ. చూసుకుంటే ఆస్కార్కి నామినేట్ అయిన జల్లికట్టు సినిమాకు కూడా ఇతనే కెమెరామెన్, అలాగే విజయ్, తమిళ విజయ్ సర్కార్ సినిమాకి ఇతనే కెమెరామెన్. అలాగే లెఫ్ట్ సైడ్ టాప్లో చూసుకుంటే మీకు మెనూ అని ఉండి 3 లైన్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇలా మీకు టాప్ 250 మూవీస్, మోస్ట్ పాపులర్ మూవీస్, బ్రౌజ్ మూవీస్ బై జానరు,
టాప్ బాక్స్ ఆఫీసు, లేటెస్ట్ ట్రైలర్స్, ఇలా మీకు చాలా ఉంటాయండి. ఉదాహరణకి నా పేరే కొట్టి చూస్తాను, ఉండండి నా పేరు కొట్టి చూపిస్తాను మీకు. క్రాంతి వడ్లమూడి చూడండి, నేను ఏ సినిమాలకు వర్క్ చేశానో ఇక్కడ మీకు చూపిస్తుంది అన్నమాట. అసిస్టెంట్ డైరెక్టర్గా లచ్చిందేవ్ కొలెక్కుంది, ఈగ మర్యాద రామన్న, మగధీర, చంద్రహాసు, అలాగే ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే జైహో, ఎవడు, ఈగ, మర్యాద రామన్న, ఇలా ఇదంతా నేను వర్క్ చేసిన సినిమాలు ఇవన్నమాట. సో అలా మీకు సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ కావచ్చు, సినిమా పేర్లు కావచ్చు, మీకు ఏ సినిమా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ ఐఎండిబిలో ఉంటుందన్నమాట. పీసీలో చూడాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఐఎండిబి.com వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు, లేదా మొబైల్లో చూడాలనుకుంటే ఐఎండిబి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ రెండిట్లో అవైలబుల్లో ఉంది. మీరు రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ అప్లికేషనే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి సంబంధించిన మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నాకు వచ్చే కామెంట్స్కి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు సెలవు.